આસરચીલો સાજ સાજીલો શુભ ઘડી છે આવી આછા આછા ટમ ટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ కృష్ణుడు రుక్మిణీల మధ్య సంవాదం నడుస్తోంది. రుక్మిణి కృష్ణుడితో అంది, నేను కూడా నిన్ను ప్రేమించాను కదా, అయినా ఎందుకు ఇలా అనిపిస్తోంది, నీ భార్యను కాకుండా నీ ప్రేయస్నే ఉంటే ఎంత బాగుండేది అని. నిన్ను చూడాలని ఉన్నా सत्य भावे सत्य भावे कुपवे ने नन्नली सरस के कर दर बिरस वतोरुवे ये के नन्नले नन्नले अयो देवड़ा ఎందుకయ్యా ఇంత అందజావ్ నాకు నన్ను ఒక ఫోటో దింపలేదు నిన్నే నమ్మి చేసానే నేరం కన్నే తెరిచి వెళుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోలే థోడా 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 తెలిసింది నన్నే తొక్కుడా 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 చూడండి, అడ్రస్ దొరికింది కదా అని వచ్చేస్తారేమో, అంత సాహసం మాత్రం చేయకండి. సీతామహాలక్ష్మి గారు, మీకు ఇదే మాత్రం భావి కాదండి, నేనేదో కష్టం. అదిగో మళ్ళీ మొదలు. పిల్ల, నాకు నువ్వంటే ఆశ, నువ్వు ఊ అంటే నీకు తినిపిస్తా దోశ, ఎక్స్ట్రాగా నీకు తెచ్చిస్తా సమోసా, మన పెళ్లికి పెట్టిస్తా పాస్తా. దీని పేరు కవిత. పెదవులపై తొలికిన వెన్నెల మెరుపులు
ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? చూడ్డానికి ఏదో క్యూట్ గా కూల్ గా ఉన్నావు అనుకున్నాను, కానీ ఇంత లూజ్ అనుకోలా. నన్ను లూజ్ అంటావా? ఆల్రెడీ అనేసాను.